భారతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఏజెన్సీ పర్యటనలో భాగంగా విశాఖ జిల్లా పాడేరులోని స్థానిక కాపీ భవనంలో వివిధ మండలాల గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ వర్ధన్ మాట్లాడుతూ, గిరిజనులు షెడ్యూల్ తెగలకు సంబంధించి కనీస అవగాహన పెంపొందించుకోవాలని, రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా గిరిజనులకే సర్వహక్కులు కలిగి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో భూబదలాయింపు చట్టాలు ప్రత్యేకంగా రాజ్యాంగం కల్పించిన హక్కులని గుర్తు చేశారు. అనంతరం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లు సలిజమాల మాట్లాడుతూ, పాడేరు ఐటీడీఏ విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండడం వలన పూర్తి స్థాయిలో రోడ్లు, రహదారులు, సెల్ ఫోన్ సేవలు పూర్తి స్థాయిలో గిరిజనులకు అందించలేకపోతున్నామని అన్నారు. దీంతో రోడ్లు లేక 108, 104 అంబులెన్స్లు వెళ్లలేక గిరిపుత్రులకు డోలీ మోతలు తప్పడం లేదని అన్నారు. దీంతో గిరిజనులు ఎక్కువ శాతం మృత్యువాత పడుతున్నారని, తప్పెవరిదైనా గాని గిరిజనులు జీవితకాలం 53 సంవత్సరాలకే ముగుస్తుందని అన్నారు. అలాగే గిరిజనులు గిరిజన చట్టాలు, జీవోలపై అవగాహన పెంచుకుని కాపాడుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ఎల్టీఆర్లు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు విజయ్ కుమార్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోడా సింహాద్రి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నర్స అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. ఈ తర్వాతే నాగరికత వచ్చింది. నాగరికత అనేది మీ నుంచే స్టార్ట్ అయ్యి, మీరు లేకపోతే ఈ నాగరికత ఎక్కడ ఉంది? అటువంటి మీకు పెద్దపేట వేయడానికి మీ అవకాశాలు, మీ యొక్క ఆలోచనలు, మీ హక్కులు అమలుపరచడానికి ఈ నేషనల్ కమిషన్ ఫర్ సెక్యూరిటీ అనేది అవతరించింది. రాజ్యాంగంలో మీ గురించి ప్రత్యేకంగా రాయడం జరిగింది. మీ హక్కులు, మీ బాధ్యతలు, మీ హక్కులు నెరవేర్చాల్సిన బాధ్యతలు మా అందరికీ కూడా ఇవ్వబడ్డాయి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. అప్పుడు మన గిరిజన శాతం ఎంతో తెలుసా? భారతదేశ జనాభాలో కేవలం 5.6%. ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభాలో మీ యొక్క పర్సంటేజ్ 8.26%. అంటే